హాయ్ ఫ్రెండ్స్, నేషనల్ క్యాపిటల్ రిలీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ నుంచి జూనియర్ ఇంజనీర్స్ అండ్ సివిల్ అండ్ సర్వేయర్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఫ్రెండ్స్, దీనికి ఎలిజిబుల్ ఎవరంటే డిప్లొమో సివిల్ ఇంజనీరింగ్ అండ్ సర్వేయర్స్ ఏమో ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఉండే జూనియర్ ఇంజనీర్ డిప్లొమో సివిల్ చేసిన వాళ్ళకి 50 వేకెన్సీలు ఉన్నాయి. అండర్ గ్రాడ్ 27, ఓబీసీ 13, ఎస్సీ 7, ఎస్టీ 7, టోటల్గా 50 వేకెన్సీలు ఉన్నాయి. అలాగే సర్వేయర్స్కి 2 వేకెన్సీ ఉన్నాయి, 2 కూడా అండర్ గ్రాడ్లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ మినిమం 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీ 3 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ 10 ఇయర్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిప్లొమో సివిల్ ఇంజనీరింగ్ తప్పకుండా చేసి ఉండాలి. చేసిన తర్వాత తప్పకుండా 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే 2 ఇయర్స్ ఐటీఐ సర్వింగ్ చేసిన తర్వాత తప్పకుండా 5 ఇయర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే మీరు నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా మీరు కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్లకు కాల్ చేసి మీరేమైనా డౌట్ ఉన్నట్లయితే తప్పకుండా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. అలాగే ఇది ఏ విధంగా ఉంటుందంటే తప్పకుండా మనకి షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏ విధంగా అప్లై చేయాలంటే, సో ఫ్రెండ్స్ చూడండి, ఇందులో ఈ నోటిఫికేషన్ కింద, సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే 7 పేజీల వరకు ఉంటుంది. 7 పేజీల్లో కింద అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అది ఎనెక్సెల్ 1 అనమాట. ఎనెక్సెల్ 1 చెక్ లిస్ట్, ఎనెక్సెల్ 2 ఉంటుంది. ఈ రెండు తప్పకుండా మీరు అప్లై చేసి ఆఫ్లైన్లో పంపించాలి. ఆఫ్లైన్లో ఎన్వలప్ కవర్లో పెట్టి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అండ్ ఎన్వలప్ కవర్ పైన రాసిన తర్వాత 30/8/2018 కల్లా ఈ అడ్రస్కి అనేది సెంట్ అయిపోవాలి. ఈ అడ్రస్కి అనేది మీ అప్లికేషన్ సెంట్ అయిపోయినట్లయితే మీకు అనేది వాళ్ళు అడ్మిట్ కార్డ్ పంపించడం జరుగుతుంది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎనెక్సెల్ 1 అనమాట అప్లికేషన్ ఫాము. ఈ అప్లికేషన్ ఫామ్ యాజ్డీగా నింపిన తర్వాత అలాగే కిందన చెక్ లిస్ట్ ఒకటి ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది చెక్ లిస్ట్ అనమాట. ఎనెక్సెల్ 2 అనేది చెక్ లిస్ట్. మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ అని రాసిన తర్వాత ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ సివిల్ ఇంజనీర్ కానీ సర్వేయర్ కానీ రాస్తారు. అలాగే చెక్ లిస్ట్ ఒరిజినల్ ఉండాలి. అలాగే అప్లికేషన్ ఫస్ట్ ఎనెక్సెల్ 1 అనేది ఒరిజినల్ కూడా ఉండాలి. 2 అటాచ్ చేసి ఎస్ఎస్ అని రాస్తారు. రిమార్క్ ఏం లేదు కాబట్టి ఇక్కడ ఇంటూ చేస్తారనమాట. అలాగే సర్టిఫికేట్స్ ఏవైతే అవి జెరాక్స్ తీసిన తర్వాత సెల్ఫ్ అటెస్టెడ్ చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఇంత మనకి ఇచ్చిన అడ్రస్కి అనేది అడ్రస్కి మీరు తప్పకుండా అప్లై చేసినట్లయితే మీరు ఈ జాబ్గా అనేది ఎలిజిబుల్ అవుతారు. తర్వాత వాళ్ళు అడ్మిట్ కార్డ్ పంపించిన దాన్ని బట్టి మీరు ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది మన ఛానల్ ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ అనమాట. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మన అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్.